కోరమండల్ ఎక్స్ప్రెస్ దుర్ఘటనలో గాయపడి వైజాగ్ చేరుకున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నెమ్మదిగా కోలుకుంటున్నారు. కేజీహెచ్ హాస్పిటల్లో వాళ్ళని డాక్టర్లు సురక్షితంగా వాళ్ళని కాపాడారు. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అక్కడ ఏం జరిగిందనేది వాళ్ళ వెర్షన్లోనే వినే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? నా పేరు శంకర్రావు అండి. సార్, అసలు ఏం జరిగింది ఆ రోజు కోరమండల్ ఎక్స్ప్రెస్లో? కోరమండల్ ఎక్స్ప్రెస్లో మేము శాలిమార్లో ఎక్కాం. అరౌండ్ 7:30 మధ్యలో యాక్సిడెంట్ జరిగింది. జరిగినాక ఇంకా లోపల ఏం జరుగుతుందనేది మాకు అర్థం కాలేదు. సడన్గా అన్నీ జరిగిపోయి కొంచెం బయటికి రావడానికి టైం పట్టి స్థానికులు బాగా తొందరగా రియాక్ట్ అయ్యి మమ్మల్ని రెస్క్యూ చేశారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు గవర్నమెంట్ స్పెషల్ ట్రైన్ పెట్టి ఇక్కడికి వచ్చాం వైజాగ్. అక్కడ నుంచి ఇప్పుడు స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకున్నాం. మీ ప్రాపర్ ఎక్కడండి? శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్లపల్లి. అక్కడికి వెళ్ళారు? శాలిమార్ ఎందుకు వెళ్ళారు? శాలిమార్ నాకు మామూలుగా జాబ్ పర్పస్లో వెళ్ళానండి. వెళ్ళి రిటర్న్ వస్తున్నాను. ఫస్ట్ యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ ఏంటంటే పెద్ద సౌండ్ వచ్చి పడిపోవడం అనేది జరిగిందా? స్పృహ తెలిసిందా మీకు అప్పుడు? ఏదో షేక్ వచ్చింది అంతే. ట్రైన్ షేక్ వచ్చింది, తర్వాత ఇంకేం జరిగింది అనేది పెద్ద ఐడియా లేదు. అంటే స్పృహ కోల్పోయారా? ఏ బోగిలో ఉన్నారు మీరు? నేను ఇంజన్ తర్వాత ఉన్న హ్యాండిక్యాప్ కోచ్లో ఉన్నాను. ఓకే ఓకే. ఇప్పుడు మీకు ఎక్కడ తగిలిందండి దెబ్బ? షోల్డర్, రైట్ షోల్డర్, లెఫ్ట్ షోల్డర్, నెక్ బోన్. ఓకే. చిన్న చిన్న ఇంజురీస్తో బయటపడ్డా. ఎవరు ఎవరు కాపాడారు ఫస్ట్? మిమ్మల్ని అక్కడ బయటకి తీసింది ఎవరు? బయటికి ఎవరు తీయలేదు. నాకు నేనుగా మెల్లగా బయటకు రావడానికి ట్రై చేశాను. పైకి ఎక్కాను. పైకి ఎక్కగానే అక్కడి నుంచి నా స్థానికులు కాపాడారు. మీరు ఉన్న బోగి పడిపోయిందండి? అవునండి. ఎవరైనా చనిపోవడం అనేది జరిగిందా మీ చుట్టుపక్కల? ఈజీగా ఒక 20 మంది వరకు చనిపోయి ఉంటారు. నా దాంట్లో ఒక 50 పైన ఉంటారు. 20 మంది వరకు మీ చుట్టూ ఉన్న వాళ్ళు? మీరు ఒంటరిగా ప్రయాణం చేశారండి? అవునండి. ఆ క్షణానికి భయం వేసిందా? ఉంటుంది, కామన్గా భయం ఉండదా? చుట్టూ చీకటేనండి, లైటింగ్ ఉందా? టైం ఏముండదండి, చీకటే మొత్తం చీకటే. స్థానికులు ఎప్పుడు వచ్చారండి కాపాడడానికి మిమ్మల్ని? ఇమీడియట్గా బయట జరుగుతూనే ఉంది. నాకు తెలిసేటప్పటికి 1.5 గంటల వరకు పట్టింది. నేను వాళ్ళని చూసేటప్పటికి, వాళ్ళు నన్ను రెస్క్యూ చేయడానికి నేను బయటికి రావడానికి నాకు టైం పట్టింది బాగా. తర్వాత ఇంకా వాళ్ళు నన్ను తొందరనే రెస్క్యూ చేశారండి. నేను కనపడగానే వాళ్ళు నన్ను రెస్క్యూ చేశారు. ఎవరండి చుట్టుపక్కల జనాలా? ఎవరున్నారండి మీతో పాటు ఇక్కడ హాస్పిటల్? సారీ, ఇక్కడ హాస్పిటల్లో మీతో పాటు ఎవరున్నారండి? వైఫ్ ఉన్నారు, అన్నయ్య, తమ్ముడు వాళ్ళు ఉన్నారు. ఏంటి సార్ ఏం పని చేస్తుంటారు మీరు? నేను మా జాబ్ పర్పస్ కోసం అని వెళ్ళాను. వెళ్తే రిటర్న్ వస్తున్నాను. సార్ మీ పేరు? నా పేరు బి మాధవరావు అండి. ఏం చేస్తుంటారండి? నేను ఫుట్వేర్లో మేనేజర్గా చేశాను. మనం కోవిడ్ నుంచి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళకుండా ఆగిపోయాను. ఇప్పుడు వైజాగ్ అండి? వైజాగ్లోనే. ఏంటి సార్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అప్పుడు? యాక్సిడెంట్ ఏం లేదండి, మేము మ్యారేజ్కి మా ఇద్దరు పిల్లలతో నలుగురం వెళ్దాం అనుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా పాప సెలవు రాకపోవడం, తనకి హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల మేము ఇద్దరమే వెళ్ళాం. మ్యారేజ్ అయిపోయింది, రిటర్న్ అవుతున్నాం. పర్మనెంట్ రిజర్వేషన్ అయింది. సడన్గా బండి ఇంటి జరకవడం చూసి మేము కంగారు పడ్డాం. ఈలోపు జారుకుంటూ కిందకు వచ్చేసాం. వచ్చేసేటప్పుడు నాకు ఈ సైడ్ ఇవన్నీ తగిలి ఆ తర్వాత ఈ బ్లడ్ రావడం చూసి ఏటైందో నాకు అర్థం కావడం లేదు. వెంటనే కిందకి చూసేటప్పటికి కుంభకోణం వెళ్ళిపోతున్నారు. ఈ కుంభకోణం వెళ్ళిపోతున్నా చూస్తే ఈవిడ కనిపించింది. బాబు 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 నడిస్తే ఈవిడ నన్ను నడుస్తుంది, తను నడుస్తుంటే కుర్రలు 4 కుర్రలు బయటికి మమ్మల్ని తీశారు. సేఫ్గా బయటకు తీసుకొచ్చారు. బయటకు వచ్చేసి ఆ పట్టాల పక్కన రోడ్డు కొట్టు దగ్గర కూర్చొని పెట్టి వాళ్ళు బాగా నీళ్ళిచ్చి అన్ని శుభ్రాలు చేసి కొద్ది మెడిసిన్ గట్రా రాశారు. కొందరు ఆభరపడకండి, ఇద్దరు ఇదే ఎమోషన్ అయిపోయారు అని కూర్చొని పెట్టి చాలా. ట్రైన్ ఒకవైపు పడిపోయింది, మీరు ఒకవైపు పడిపోయారు? మాది ట్రైన్ మాది ఇటువైపు పడింది. భోగి అంటే భోగి వెళ్ళగలుగుతుంది కదా, రైట్లోకి పడిపోయింది. రైట్లోకి పడిపోయి మేము అక్కడ ఏ గ్యాప్ వెళ్ళొచ్చామో ఆ కుర్రలు తెచ్చారో మాకు తెలియలేదు. బయటకు వచ్చిన తర్వాత చూస్తే అసలు మేము ట్రైన్ నుంచి ఎలాగొచ్చామా ఏంటి అని కన్ఫ్యూజన్లో ఇప్పటికీ మేము ఉన్నాము. మాకు ఇంకొకటి లక్ ఏంటంటే మా హ్యాండ్ బ్యాగ్, సెల్లు, ఆధార్లు అందులోనే ఉన్నాయి ఆ బ్యాగ్లో. బాగా ఇంజ్యూర్ అయిన వ్యక్తి పట్టుకొని వెళ్తుంటే మమ్మల్ని పిలిచి ఆ బ్యాగ్ ఉన్న అవి అందించారు. కొంత కళ్ళద్దరు కూడా ఇవి నావైతే పూర్తిపోయాయి. ఆయన తెచ్చేవడం మాకు ప్రాణం వచ్చి సెల్ దొరకగానే వెంటనే ఏం చేయాలి తెలియకుండా కాల్ ఒకటి చేసాం. మేము చేసేటప్పటికి మా పాప కుడదర ఉన్న పాప ఎత్తింది. బండి యాక్సిడెంట్ అయిందేమో ఉన్నామంటే చిన్ననాని ఇంకా ఆ తర్వాత మొబైల్స్ అన్నీ ఆగిపోయాయి. సిగ్నల్స్ లేవు, నెట్వర్క్ అంతా ఆగిపోయింది, ఛార్జింగ్ కూడా ఆగిపోయింది.
చాలాసేపు వాళ్ళు చాలా రిచ్ పడ్డారు. మాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే అదే ట్రైన్లో వేరే F3 ఏసీ నుంచి ఒక ఇద్దరు వచ్చారు కటక్ను చెన్నై అతను. వాళ్ళు కొంచెం షాద్ అయిన తర్వాత కటక్ తీసుకెళ్ళిపోతామంటే బాగా భయపడిపోతున్నారు వీళ్ళు. భార్యాభర్తలను వాళ్ళే ఇన్చార్జ్ చేశారు. చేస్తే కారులో కటక వరకు తీసుకొచ్చి మా పాపకు ఫోన్ చేసి కొట్టారులో అక్కడ రైల్వే అంతా కదా చిన్న ఇంజూరీలు ఏమున్నాయో రెండు రోజులు రెస్ట్ తీసుకొని చిన్న చిన్న వేవ్ చేశారు. ఈలోగా 108 ఫోన్ చేసి సార్ ఎక్కడ ఉన్నారు మీ తల్లికి ఇది ఇది వచ్చింది కాబట్టి మీరు ఎస్త్రీలో ఉన్నారు కదా అంత అవునండి ఎక్కడ ఉన్నారు ప్రజెంట్ ఇక్కడ ఉన్నారు నిన్న మార్నింగ్ ఉదయాన్నే వచ్చారు తీసుకొని వెళ్ళి సెలబ్రేట్ చేశారు. సేమ్ డే టైంలో 6 మీ భోగిలో ప్రయాణించిన వాళ్ళు చనిపోయారండి ఎవరన్నా? మా పక్కన ఫ్యామిలీ ఉంది మాకు అనుమానలేదు సార్. ఇప్పుడు అర్థం అవ్వలేదు అది ఏమయ్యారా ఏట అసలు మేము ఎలాగొచ్చేవారు మా మేమే కన్ఫ్యూజన్లో ఉన్నాం ఇంతవరకు చెప్పాలంటే. ఎందుకంటే మాకు వెళ్ళిన తర్వాత వెళ్తుంది సార్ ఆ పొజిషన్ చూసి మాకు మేము నోటి మాట రాలేదు. మేము మా వాళ్ళు ఇంటికి వెళ్ళేంత వరకు మాకు తెలియడం లేదు. మా వదిన గారి పాపను చూసి అక్కడ చుట్టాల బంధువులు చూడగానే అప్పుడు కానీ మేము పూర్తిగా బయటపడలేకపోయాం. ఎంత పెద్ద యాక్సిడెంట్ అయిందా అనేది కూడా మాకు తెలియదు నిజంగానే. అంటే పడింది వచ్చాము బయటపడ్డాం అనే ఆలోచనలోనే ఉండి భగవంతుడు మమ్మల్ని చల్లం చూశాడు ఆడపిల్లలతో ఉన్నాము అనే ఆలోచనతోనే మెల్లిగా ఎలాగో వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆ టీవీలో చూసేసరికి మాకు మేమే నమ్మలేని సత్యం ఇది. టీవీలో చూసిన తర్వాత 100 మంది చచ్చిపోయారని తెలిసింది కదా ఎలా ఏమనుకుంటారు? 100 మంది చచ్చిపోయారు అనడానికి ఇంకా మేము అసలు మాకు ఇంకా భగవంతుడు ఇంకా ఈ మా పిల్లలకి మాకు బంధం ఉంచాడు అంతే. ఇంకా వాళ్ళకి మేము చేయవలసింది చాలా ఉంది. అలాగే ఇంకా ఏమో ఇంకేం చేయాలో తెలియదు. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఇంత ఫ్యామిలీల్లోనే ఒక చాలామంది తెలుగు వాళ్ళు తమిళులు మధ్యలో కలిశారు మా పిల్లలు అంటున్నారు. కానీ మేము అలా కాదు మాకు మా లగేజ్తో పాటు మా సామాన్లతో పాటు మేము బయటపడ్డాం అంటే మాకు చాలా అద్భుతం ఇది. అమ్మా మీ పేరు? బి భారతి. ఏం జరిగింది అమ్మా రోజు కోరమండల్ ఎక్స్ప్రెస్? అంటే కోరమండల్ మేము వస్తున్నాం సార్ సడన్గా బాలేశ్వర్ దాటిన తర్వాత ఆ ఊరు ఏదో పోయేదండి తెలియదు సరిగ్గా. ఆ ఊరిని ట్రైన్ లాగా కుదుపులాగా అవుతూ ఉంటే ఏంటి అవుతున్నదండి అని మా వాళ్ళకి ఏమి అర్థం కాలేదు కుదుపులు అయిపోతున్నది అని అన్నారు. ఇంకా అనే ఒక్క క్షణం కాలేదు మా వారు దిగుని పడిపోయారు. పడిపోగానే వెంటనే ఏమండి ఏమి అలా పడిపోయారు ఏంటి అంటే ఊరికినే పడిపోయేదేమో అనుకున్నా అని ఈయనకి నేను అన్నాను. ఒక క్షణంలో ఈయన మరి నాకు కనిపించదు ఏం తినేదో పెద్ద శబ్దం పడవడం అంటూ ట్రైన్ అలాగా మా కంపార్ట్మెంట్ తిరగబడిపో కళ్ళు వచ్చి బయలు కలిసినట్టుగా అయిపోయినాయి. ఈ లోపల ఈయన నాకు కనిపించలేదండి నేను పడిపోయాను నా మీదని చంద్ర తొక్కుంటూ వెళ్తాను. అబ్బాయిలందరూ గెంతేసి ఎవరు ప్రాణభయం అనుకుంటుంది కదా గెంతేసి వెళ్ళిపోయాను. ఇవా మొత్తం ఈ మధ్యనుంచి ఇవన్నీ కౌకి దెబ్బలాగా అయిపోయి సూట్ చేసి బ్యాగులు నా పేరు పడితే ఇవంతా చిన్న దీనిలో దెబ్బలా తగిలేసాయి. ఆ తర్వాత అప్పుడు నాకు తెలివి వచ్చేసరికి ఇంక మనకు ఈ లోపల అబ్బాయిని కలిశాను హెల్త్ మీతో థోడా హెల్ప్ అంటే అప్పుడు ఒక అమ్మాయి అయ్యి ఆంటీ అనేసి ఆ బ్యాగ్లు అవి తీయండి అని అవన్నీ తీసి నాకు పైకి తీసుకొచ్చి మా వారికి అమ్మాలే నేను ఏడుస్తూ అరుస్తున్నాను ఏమండి ఏమండి అనేసరికి ఈయన అప్పుడు పైకి వచ్చారు. బయటకు వచ్చారు ఎవరు బయటకు లాగేశారు అండ్ మేము ఇద్దరం కలుస్తున్నాం ఒక దగ్గర ఇద్దరు నేను ఏడుస్తున్నాను. ఈ లోపల మా లగేజ్ కూడా ఏమి అవ్వలే లగేజ్ కూడా బయట తీసేసారు అమ్మాయి. ఎవరండి? లగేజ్ లోన్ ఉన్న అబ్బాయిలు బయటకి ఇసిరేస్తారు మా సూట్ కేసు బ్యాగ్ ఈ హ్యాండ్ బ్యాగ్ అవి ఆ హ్యాండ్ బ్యాగ్ దొరకడం అందులో మాకు సెల్ దొరికింది సార్. లేకపోతే అసలు మేము ఎక్కడున్నా మాకు వెళ్ళిపోయింది. చుట్టూ చీకటి అండి అప్పుడు చీకటి నల్లగా కమ్మేసింది చీకటి కరెంట్ లేదు సార్ ఈ వైర్ తెగిపోయిపోయినా చీకటి అయిపోయింది. ట్రైన్ అంతా నుంచి నిజులాగా ఏంటో తెలియదు మేము ఎక్కడి నుంచి బయటకు వచ్చాం కూడా మాకు అర్థం కాల అసలు ఎక్కడి నుంచి వచ్చామని తెలియలేదు సార్ అంతే. ఇంకా అంతలా ఏమైపోయిందో ఏంటి ఇంత సొమ్మ బతకలేదు అన్నట్టుగా అయిపోయిందండి మా ప్రాణానికి. కానీ మేము ఎలాగైనా సేఫ్ అయిపోయాం. మిగతా చాలామంది చచ్చిపోయారు చవకాలు చేతులు అవి పోలేదు చాలా బాగా అనిపించిందండి అందరినీ చూసి భగవంతురాలన్నా ఆత్మశాంతి కలిగించారు. అసలు చూడలేకపోయింది సార్ చుట్టూనండి చుట్టూ తర్వాత ఈ బాగా డబ్బులు తగ్గేసి అంత కట్ అయిపోయి స్రోహ కోల్పోయి చేతులు కట్టేసి దయ్యంతి నేను ఏడుస్తుంటే మా వారి దయపాత వెళ్ళిపోదామని అక్కడికి వెళ్ళిపోదాం పట్టాలన్నీ దాటి మా చివరికి పడిపోయింది మా భోగి కదా పట్టాలు దాటుకుంటూ అలాగే మా తర్వాత కొద్ది ముందుకెళ్ళి ఒక అబ్బాయి హెల్ప్ చేసి రోడ్డుకి రోడ్డు మీదకి వెళ్ళి మా పక్కన ఒక షాప్ ఉంది
కింద కిరాణా సార్ అక్కడ కూర్చున్నాము. వారు బాగా హెల్ప్ చేశారు మాకు. నాకు ఇవన్నీ ఏ నెల వాచిపోయింది కదా, కాపురం పెట్టి అంత స్ప్రే అది కొట్టి నాకు మా వారికి బ్లడ్ వచ్చేస్తుంటే వాళ్ళే పాపం కడిగి చేసి అన్నీ చేసి ఆయనకి కూడా ఫస్ట్ ఎయిడ్ లైన్ పాపం చేశారు. వాళ్ళు మంచి మీద రండి చాలా హెల్ప్ చేశారు అందులో. మాకే కాదు వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ హెల్ప్ చేశారు. మీరు ఎవరమ్మా? ఇక్కడే వైజాగ్ ఎన్ఈడి బిచ్చరత్ పని. అది అక్కడ దాకా ఎందుకు వెళ్ళారు? కరపు మ్యారేజ్కి వెళ్ళాను సార్. మా బంధువుల అబ్బాయి మ్యారేజ్కి వెళ్ళాను. రిటర్న్ అయిపోతున్నాను. ఇలా జరిగింది. రిటర్న్ అయ్యి ఉండగా జరిగింది. మీ ఇద్దరు భార్య భర్తలు వెళ్ళారు అక్కడ? మేమిద్దరమే వెళ్ళాము. కోసం వెళ్ళి వచ్చేస్తామని పాపకి లీవ్ ఇవ్వలేదు. ఇంకెందుకు వెళ్ళి ఆ పాప కోసం ఈ పాప ఉండిపోయింది. తోడు దగ్గర ఉండిపోయారన్నమాట. ఏ భోగిలో ఉన్నారు అప్పుడు మీరు? ఎస్త్రీ సార్. ఎస్త్రీలో ఏంటి బూడుసును గుద్దుకుందా బండి అని అంటున్నారు. వాళ్ళు చెప్పటం వరకు మాకు తెలుసు. ఆయన పక్కన ఉన్న అసంతుడు ఏదో వస్తుందో అట్లా దాన్ని గుద్దేసిందని ఆ తర్వాత బూడ్స్ ట్రైన్ మీదకి వెళ్ళిపోయిందని ఇలాగ అందరూ చెప్పడం వరకే కానీ అసలు సిచ్యువేషన్ మాకు ఏమీ అర్థం కాలేదు సార్. మా చెప్పేస్తా అసలు గుండెదారలాగా వచ్చేసింది. నైన్ బ్లాక్ అయిపోయినట్టుగా అయిపోయింది. గుండెదారులు వచ్చేసింది. ఆ పేషెంట్కి తనందరూ చూసింటే ఏడుకు వచ్చింది తప్పిస్తే మాకేం అర్థం కాలేదు. ఇంకా ఎలా మేము బయటపడ్డాము అంటే వాళ్ళని హెల్ప్ చేశారు. తర్వాత కట్టకి వెళ్తున్నారు ఒక ఆవిడ ఇంకొక ఆయన చెన్నై. వాళ్ళిద్దరు అదే సాబ్ దగ్గరికి వచ్చారు. మేము కట్టకి వెళ్తున్నాము మాకు వచ్చేస్తారు కారులో అంటే వాళ్ళతో కట్టకు వచ్చేసాం. కట్టక నుంచి పుర్జ మా అక్కగారు పాప ఉంటున్నాను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామండి. పుర్జ అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసాక మా ప్రాణం వేసి వచ్చిందండి. అక్కడ కొంచెం ఫస్ట్ ఎయిడ్ చేసుకొని అవంతా అయ్యేసరికి ఈ లోపల మాకు గవర్నమెంట్ తరఫు నుంచి ఫోన్ వచ్చిందండి. అంబులెన్స్ రావటం మా పాప అక్కడి నుంచి ఫోన్ చేసింది. కరపు నుంచి మా ఇంకొక పాక్కు ఉన్నారు వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసింది. ఇలా మా చిన్నగారు పిల్లగారు ఇలా అక్కడ ఉన్నారండి పలానా దగ్గర అని వాళ్ళు తీసుకెళ్ళి మనకు ఫోన్ చేస్తే అప్పుడు అంబులెన్స్ వచ్చింది. ఇచ్చాపురం దాకా అంబులెన్స్ వాళ్ళు దిగబెట్టేశారు. విజయనగరం అంబులెన్స్ వాళ్ళు దిగబెట్టి ఇచ్చాపురం నుంచి మన వైజాగ్ వాళ్ళు తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రమాదం చెప్పినట్టే ప్రమాదం తప్పింది. బాగా హెల్ప్ చేశారు మాకు. ఎక్కడికక్కడ అక్కడ వాళ్ళకి మరి లోకల్ వాళ్ళకి లాంగ్వేజ్ రాదు కదా అక్కడ లోకల్స్కి. అక్కడ అంతా ఒరియా మాట్లాడతారు కదా మీకు అర్థమైందా? మాకు లాంగ్వేజ్ వచ్చింది. నాకు అర్థం నాకు బెంగాలీ వచ్చు హిందీ వచ్చు అన్ని లాంగ్వేజ్లు వచ్చు ఒరియా అర్థం అవుతుంది. కానీ ఆశ వచ్చేసాను మరి మేమంటే ఎవరికి హెల్ప్ చేయలేమండి. మా ఏజ్ అలాంటి మరి వాళ్ళని చూసి ఏడుస్తూ అంతే ఇంకా అక్కడ నుంచి గౌరవ వెళ్ళిపోయి భయం ఉండదు. కానీ మేము హెల్ప్ చేసేవాళ్ళు ఎంతమంది చేశారో అబ్బాయిలని వీళ్ళందరినీ తీసుకుని సవాళ్ళు తీసుకుని వీళ్ళందరికీ హాస్పిటల్కి అంబులెన్స్ అయితే ఆ చివరి చివరికి వెళ్ళిపోయాం. చాలా అంబులెన్స్లు తర్వాత అప్పుడు అన్నారు అందరూ ఎవరెవరు వచ్చారు అనేసి పెద్ద వాళ్ళంతా వచ్చారు. అవి ఉండడం వరకు మరి మేము అవన్నీ చూడలేదు. ఇది వైజాగ్ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితుల పరిస్థితి. ఇక్కడ అంటే విజయనగరంలో మరికొంతమందిని క్యూ హాస్పిటల్లోనూ అదేవిధంగా మరికొంతమందిని సెవెన్ హిల్స్లో కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా కోలుకుంటున్నారు. కాకపోతే ఈ ప్రమాదం జరిగిన షాక్ నుంచి అయితే వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో బయటపడలేకపోతున్నారు. విశాఖపట్నం నుంచి విజయసారథి ఫర్ ఏబీపీ దేశం.